హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ మరొక ఆసక్తికరమైన వీడియోకి సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం పూజ్యులు శ్రీ 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 స్వామి పరిపూర్ణానంద స్వామి వారు సాయిబాబా విషయంలో ఏ విధంగా కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారో, మరియు అవి శాస్త్ర ప్రమాణంతో సరిపోతున్నాయా, లేదంటే స్వామీజీ ఏదైనా ఒక హిడెన్ అజెండాతో ఈ పని చేశారా, అసలు ఇందులో వాస్తవం ఏమిటి అనే విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలించబోతూ ఉన్నాం. స్వామీజీ వారికి నేను చాలా గొప్ప అభిమానిని. హిందూ ధర్మం కోసం ఆయన ఎప్పుడూ కూడా అహర్నిశలు పాటుపడుతూ ఉంటారు. అలా అని ఆయన చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ప్రామాణికంగా స్వీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక హిందూ ధర్మం అనేది కేవలం ఒక మనిషి మీదో, ఒక వ్యక్తి మీదో, లేదా ఒక మఠం మీదో డిపెండ్ అయ్యేది కాదు. ఇది పూర్తిగా కూడా వేదాల మీద, ఇంకా ఆ వేదాలలో నుంచే వచ్చినటువంటి పురాణాల మీద, శాస్త్రాల మీద, భగవద్గీత మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఆ శాస్త్రాలకు అనుగుణంగా మరియు ఆ పురాణాలు వేదాలు చూపించిన మార్గంలో నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచినప్పుడు వారు ఖచ్చితంగా ఆదర్శ పురుషులు అవుతారు. కానీ ఎప్పుడైతే శాస్త్రాలకు విరుద్ధంగా వాళ్ళు వెళ్తారో, వాళ్ళ యొక్క గొప్పతనం అంతా కూడా పోతుంది. మనం వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు. మనం ఫాలో అవ్వాల్సిన మనుషుల్ని కాదు, శాస్త్రాలను మాత్రమే. శాస్త్ర ప్రమాణమే అత్యున్నత ప్రమాణం, కానీ మానవ ప్రమాణం కాదు అనే ఉద్దేశంలో శాస్త్ర ప్రమాణ రీత్యా స్వామీజీ వ్యాఖ్యల్ని మనం విశ్లేషించి అసలు నిజం ఏమిటి అనే తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక మనం ఈ విషయం యొక్క బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే అసలు ఏం జరిగింది అనేది కాస్త పరిశీలించినట్లయితే, పూజ్యులు పూరి శంకరాచార్యులు ఆంధ్రప్రదేశ్కి గోవిందానంద సరస్వతి స్వామి వారిని పంపించి సాయిబాబా యొక్క అసలు రహస్యాన్ని ప్రజలందరికీ పబ్లిక్గా తొడలు కొట్టి మరీ సవాలు విసిరి అందరినీ కూడా ఒక సన్మార్గంలో పెట్టమని పంపించారు. అలాగే పూజ్యులు గోవిందానంద సరస్వతి స్వామి వారు TV9 ఛానల్లో కూర్చొని ఆయన ఒక సింహంలా గర్జించారు. ఎంతమంది పురాణ ప్రవచనకర్తలు, ఎంతమంది శాస్త్ర పండితులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరైనా సరే ఉంటే వచ్చి నా ముందు నిల్చొని సాయిబాబా ఏ విధంగా హిందూ దేవుడు, అండర్లైన్ చేసుకోండి, సాయిబాబా ఒక ముస్లిం ఫకీర్, అంతేకాకుండా సాయిబాబా ఒక పీర్, అంటే కుళ్ళిన దర్గాలో ఉండే కుళ్ళిన శవం అన్నమాట. షిరిడి అనేది ఒక కుళ్ళిన శవం ఉండే ఒక ముస్లింలకు సంబంధించిన దర్గా మాత్రమే, కానీ అది హిందువులకు సంబంధించింది ఏమాత్రం కాదు అని చెప్పి ఆయన ఒక ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ విసిరినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ప్రవచనకర్త, ఏ మఠాధిపతి, ఏ పీఠాధిపతి ఎవరూ కూడా ధైర్యం చేసి ముందుకొచ్చి ఆయన్ని ఢీకొట్టలేదు. తీరా ఆయన తిరిగి తమ మఠానికి వెళ్ళిపోయిన తరువాత నెమ్మదిగా ఒక్కొక్కరు బయటకు వచ్చి సాయిబాబా దేవుడే అని తొడలు కొట్టడం ప్రారంభించారు. అటువంటి సమయంలో మన పూజ్యులు పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు ఏం చేశారంటే, ఒక అడుగు ముందుకు వేసి ఇటు గరికపాటి గారు కానీ ఇంకా చాలామంది సాయిబాబా దేవుడే అని అక్కడక్కడ తమ ప్రవచనాల్లో ఒక మధ్యలో మాటలో మాటగా కన్ఫామ్ చేసి వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. కానీ ఎందుకో పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు ఒక అడుగు ముందుకు వేసి చెలో షిరిడి ప్రోగ్రాం పెట్టారనమాట. అంటే ఆయన సరైన సమయం చూసి సాయి భక్తుల యొక్క సమాజాన్ని అంతా కూడా తమ వైపు తిప్పుకుందామనే ఒక ఉద్దేశం ఏదో ఉన్నట్టుగా నాకైతే అనిపించింది. చెలో షిరిడి ప్రోగ్రాం పెట్టేసి సడన్గా ఆయన భారత్ టుడే ఛానల్ బర్త్డే ఈరోజు, మనం అందరం కూడా షిరిడి పోదామని చెప్పేసి భారత్ టుడే ఛానల్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ టీంని అందరినీ షిరిడి తీసుకెళ్లారు. దాంతోపాటు ఆయన యొక్క భక్తులు కూడా చాలామంది షిరిడికి వెళ్ళారు. షిరిడికి వెళ్ళి ఆయన ఒక శైవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వేదాంత శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేసిన ఒక సన్యాసిగా, ఒక హిందూ ధర్మ ప్రచారకర్తగా వెళ్ళి ఈ సాయిబు సమాధి మీద సాగిలపడ్డారు.
సాగిలు పడడం మాత్రమే కాదు, అక్కడ ఆయన చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అవేమిటో మనం ఒక్కొక్కటి చూద్దాం. పరిపూర్ణానంద ఆధ్వర్యంలో భారత్ టుడే చలో షిర్డీ యాత్ర విజయవంతమైంది. షిర్డీలో స్వామి పరిపూర్ణానందకు సాయి సంస్థానం ఘన స్వాగతం పలికింది. అది మీరు చూస్తున్నారు కదా, కేవలం ఒక హిందూ దేవుళ్ళకు మాత్రమే మొక్కి ఆ పరమశివుడి పాదాల మీద లేదా ఆ పార్వతీమాత పాదాల మీద లేదా తిరుపతి వెంకటేశ్వర స్వామి విజయవాడ కనకదుర్గమ్మ పాదాల మీద పెట్టాల్సిన తలని ఈ మటన్ బిర్యానీ తినే ఒక సాయిబు యొక్క కుళ్ళిన సమాధి మీద పెట్టారు స్వామీజీ. ఆయనతో పాటు ఆయన్ని గుడ్డిగా నమ్మి ఫాలో అయ్యే ఎంతోమంది భక్తుల్ని కూడా తప్పుదారి పట్టించారు. ఇంకా ఆ కుళ్ళిన సమాధిలో నుంచి తీసినటువంటి గబ్బు కొట్టే బూడిదని కూడా ఆయన పవిత్రమైన త్రిపురాండ్రాలను ధరించాల్సిన తమ నుదుటి మీద ధరించారు. మరి నిజంగానే సాయిబాబా దేవుడని శాస్త్ర ప్రమాణాలతో స్వామీజీకి అంత నమ్మకము విశ్వాసము ఉంటే మరి గోవిందానంద సరస్వతి వారిని పబ్లిక్గా ఖండించి ఆయనతో డిబేట్ చేసి సాయిబాబా దేవుడని అందరి ముందు నిరూపించేసి భారత్ టుడే ఛానల్లో ఒక డిబేట్ కూడా నిర్వహించితే బాగుండేది. అవన్నీ చేయకుండా తీరా ఆయన వెళ్ళిపోయిన తర్వాత చలో షిరిడి అంటూ అమాయకులందరినీ షిరిడి తీసుకునెళ్ళి ఆ కుళ్ళిన శవం పైన మోకరిల్లు ఎలా చేయడంలో ఉద్దేశం ఏమిటి? ఈరోజు చాలా పెద్ద సుదీనం అంట, ఎందుకంటే ఆయన కాశీ విశ్వేశ్వనాథుడి యొక్క పాదాల మీద పెట్టాల్సిన తల కుళ్ళిన ఒక సాయిబు మటన్ బిర్యానీ సాయిబు కాళ్ళ మీద తలబెట్టాడు. భారత్ టుడే ఛానల్ని ఆవిష్కరించిన తర్వాత ఈరోజు ప్రప్రథమంగా సిద్ధి సాయిబాబా వారి యొక్క సమాధిని సందర్శించుకోవడం, వారి పాదాల వద్ద భారత్ టుడే ఛానల్ని ఆ లోగోని సమర్పించడం, అంటే భారత్ టుడే శిరస్సు ఉంచి వారికి ప్రణమిల్లుతూ నమస్కరించింది. అలాగే అసలు స్వామీజీ నాకు తెలియక ఒకటి అడుగుతూ ఉన్నాను, భారత్ టుడే అనే ఒక ఛానల్ని ఎంతో శ్రమ కూర్చి పెట్టి హిందూ ధర్మం కోసం మీరు నిరంతరం పోరాడడం అనేది చాలా గొప్ప విషయం. ఇది మిగతా హిందూ స్వామీజీలు ఇంకా హిందూ ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి చాలా గొప్ప పని. మీరు ఎంతో శ్రమపడుతున్నారు, హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు. మీరు ఎప్పుడూ కూడా సాయిబాబా దేవుడు అంటూ మిగతా వాళ్ళకి పబ్లిక్గా ఉపన్యాసాలు దంచికొట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించలేదు. కానీ ఇదేంటి స్వామీజీ, మీరు ఇంత కష్టపడి నెలకు హిందూ ధర్మం కోసం స్థాపించినటువంటి ఈ భారత్ టుడే ఛానల్ యొక్క సెలబ్రేషన్స్ మీరు ఎక్కడ చేసుకోవాలి? ఆ కాశీ విశ్వనాథుడి దగ్గర చేయండి, అద్భుతంగా ఉంటుంది. లేదా తిరుపతి టీటీడీ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర చేయండి, లేదా విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర చేయండి, లేదా ఇవి అంత బడ్జెట్ మనకు అవసరం లేదనుకుంటే హైదరాబాద్ పెద్దమ్మ తల్లి పాదాల దగ్గర చేయొచ్చు కదా. ఇలా మీరు ఇంత ఖర్చు పెట్టుకొని ఇలా మీ బృందాన్ని అంతా కూడా హైదరాబాద్ నుంచి ఆ మారుమూల సిరిడి అనే ఒక గ్రామంలోకి వెళ్ళి అక్కడ 100 ఏళ్ళ నుంచి కుళ్ళిపోయినటువంటి ఒక మటన్ బిర్యానీ తినే ఒక ముస్లిము మ్యాజిక్లు చేసే ఒక ఫకీరు పాదాల దగ్గర పవిత్రమైన భారత్ టుడే ఛానల్ లోగోని పెట్టాల్సిన అవసరం ఏమిటి? గౌదర్బార్ ఏదైతే పంచగవ్యంతో స్వదేశీయమైనటువంటి ఉత్పత్తిని ఈ ప్రపంచానికి అందించాలనుకుంటుందో దాన్ని కూడా బాబావారి యొక్క పాదాల దగ్గర పెట్టడం, దాన్ని ఈరోజు హారతిలో వారే వెలిగించడం, అదే హోమధూమంగా వాడడం ఈరోజు ఒక సుదినం.
అరే అరే అరే, ఎంత పొరపాటు జరిగిపోయింది స్వామీజీ. అసలు సాయిబాబా యొక్క చరిత్ర మీరు చదివినట్టుగా లేరు. సాయిబాబా గారు ఆయన ఒక స్వచ్ఛమైన ముస్లిము. ఆయన ఎప్పుడూ కూడా ఒక ముస్లింగానే జీవించారు, ముస్లింగానే పుట్టారు. చివరి వరకు ఆయన మసీదులోనే ఉన్నారు. ఏనాడు అక్కడ షిరిడీ గ్రామంలో ఉన్నటువంటి ఏ దేవాలయానికి వెళ్ళి మనలాగా పాపులారిటీ కోసమో లేదా మైలేజ్ కోసమో ఆయన ఎప్పుడూ కూడా ఒక దేవాలయానికి వెళ్ళి హిందూ దేవుడికి దండం పెట్టిన పాపానే పోలేదు. ఇంకా గోమాత విషయానికి వస్తే, ఆయన మటన్ బిర్యానీ తిన్నట్టు స్వయంగా మేకలను కోసుకున్నట్టు మనకి ఆయన యొక్క సచ్చరిత్రలో ఆయన భక్తులే ప్రత్యక్ష సాక్షులుగా రికార్డ్ చేశారు. ఆయన ఒక స్వచ్ఛమైన ముస్లింగా మటన్ బిర్యానీ తిన్నప్పుడు ఆయన అప్పుడప్పుడు గోవు బిర్యానీ కూడా తినే ఉంటారు నాకు తెలిసి. ఆయన గోమాతల మీద ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. ఆయన గోమాత యొక్క గొప్పదనం గురించి, గోమాతని చంపకుండా పరిరక్షించాల్సిన విషయం గురించి అటు ముస్లింలకు కానీ ఇటు హిందువులకు కానీ ఎప్పుడూ చెప్పలేదు. అలా జనరల్గా ఎంతోమంది ముస్లింలు వాళ్ళకి గోమాంసం అనేది వాళ్ళకి నిషిద్ధం కాదు, వాళ్ళు తినొచ్చు. అలా ఒక గోమాంసం తినేటువంటి అలవాట్లు ఉన్నటువంటి ఒక ముస్లిం ఫకీరు దగ్గరికి వెళ్ళేసి, మీరు పవిత్రమైన గోమయంతో తయారు చేసిన ఈ గోదర్బారు ప్రోడక్ట్లని అక్కడ లాంచ్ చేయడం అనేది అసలు ఏమైనా ఒక పొంతనైతే నాకు కనిపించడం లేదు. ఒకసారి ఆలోచించండి స్వామీజీ. అలాగే హెచ్ఓడీలందరూ, భారత్ టుడే తరఫున భారత్ టుడే బృందం అంతా వయప్రయాసలు పోర్చి బాబావారి యొక్క ఈరోజు దర్శనాన్ని పొంది వారి అనుగ్రహాన్ని పొందడం ఈరోజు. అంటే మీరొక్కరే కాదు, మీ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు ఈ సాయిబు భక్తులుగా మార్చేశారు. అంటే నేను ఏదో దీనికి మీరు సాయిబాబా భక్తుల్ని మీరు సంతృప్తిపరచడానికి సాయిబాబా గురించి మంచిగా ఒక నాలుగు మాటలు చెప్పారేమో అనుకున్నాను. కానీ తీరా చూస్తే మీరు కూడా పప్పులో కాలేసి సాయిబు గారు ఒక హిందూ దేవుడు అని భ్రమపడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. వారి సమక్షం నుండి మాట్లాడడం ఇది భారత్ టుడే యొక్క నిజంగా వారికి సమర్పించుకునే ఒక శ్రద్ధాంజలి, ఒక భక్తి పురస్సరమైనటువంటి అంజలి. అరే స్వామీజీ, దేవాలయానికి వెళ్ళి శ్రద్ధాంజలి అనే మాటలు మాట్లాడుతున్నారు ఏమిటి? అయినా అక్కడ మీరు చేయగలిగింది శ్రద్ధాంజలి తప్ప ఇంకేముంది? ఎందుకంటే ఎవరైనా బతికి ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజలు చేస్తాము, బయట బతికి ఉన్న వాళ్ళని కలిసినప్పుడు మనం వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడమో లేదా వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వడమో చేస్తాం. అంతేగాని చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? శ్రద్ధాంజలే ఘటిస్తాం. అలా మీరు హైదరాబాద్ నుంచి ఇన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంత శ్రమ కోర్చి ఆ సిరిడీకి వెళ్ళి ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఎవరో ఒక మ్యాజిక్లు చేసి తాయెత్తులు కట్టి నన్ను నమ్మండి రోగాలు తగ్గిస్తాను అని ఏదో ఒక నాలుగు మాయ మాటలు చెప్పి అప్పుడప్పుడు మేకలు కోసుకొని మటన్ బిర్యానీ తిన్నటువంటి ఒక సాయిబు సమాధి, ఆ దర్గాది యాక్చువల్గా చెప్పాలంటే అటువంటి దర్గాలు దగ్గరకు వెళ్ళి మీరు కాషాయ వస్త్రాలు ధరించి మంచిగా బొట్టు పెట్టుకొని మీరు వేదాంత శాస్త్రాలు చదువుకొని ఒక పీఠాధిపతిగా ఉండి ఇలా ఎంతోమంది మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అవుతూ ఉన్నారు హిందూ అమాయకులైన హిందువులు. వాళ్ళకి శాస్త్రాలు తెలియదు, చదివేంత టైము లేదు, ఓపిక లేదు. మీలాంటి వాళ్ళు ఏం చెప్తే అవి గుడ్డిగా నమ్ముతూ వెళ్ళిపోవడమే. అటువంటి వాళ్ళని మీరు తప్పుదారి పట్టిస్తూ ఇలా షిరిడీకి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించడంలో ఆంతర్యం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు స్వామి. భారతదేశంలో ఒక రాఘవేంద్ర మఠానికి ఎలాగైతే రాఘవేంద్ర స్వామి యొక్క దివ్యశక్తి ఉందో వీళ్ళకి మృత్యు ఉండదు. వీళ్ళు మాంసమయ శరీరాన్ని విడిచిపెట్టి మంత్రమయ శరీరంతో ఈ కాబట్టి వారిని ప్రార్థించడం, వారికి నమస్కరించడం మన సంస్కారం మాత్రమే కాదు మనకు కైవల్యానికి కూడా ఒక మంచి మార్గాన్ని ఇస్తుంది. స్వామీజీ వారు చెప్పిన విషయం పూర్తిగా శాస్త్ర విరుద్ధంగా ఉందండి. రాఘవేంద్ర స్వామి మఠంలో రాఘవేంద్ర స్వామి వారు చనిపోయి సమాధి అవ్వలేదు. అక్కడ ఆయన సజీవంగా సిద్ధ సమాధిలో ఉన్నారని చెప్పుకోవచ్చు, లేదా తపస్సమాధిలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం రమణ మహర్షి గారి యొక్క విషయానికి వస్తే ఆయన మహాశివ భక్తులు. రాఘవేంద్ర స్వామి శ్రీరామ భక్తులు, ఇంకా విష్ణు భక్తులు. వాళ్ళు జీవించి ఉన్నంతకాలం ఆ భక్తులుగానే ఉన్నారు. వాళ్ళు ఏమి మ్యాజిక్లు చేసి
మాకు జనాల దగ్గర డబ్బులు తెండి, మేమందరం మీ రోగాలు నయం చేస్తాము అని తప్పుడు ప్రచారం చేసుకోలేదు. ముఖ్యంగా వాళ్ళు అల్లా మాలిక్ అల్లా మాత్రమే దేవుడు అని చెప్పలేదు. వాళ్ళు హిందువుల్ని ఎక్కడ తప్పుదారి పట్టించలేదు, వాళ్ళ శాస్త్రాలకు విరుద్ధంగా ప్రవర్తించలేదు. ఇక చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధుల్ని దర్శించడం అంటారా? ఇప్పుడు షిరిడి అనేది తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి పోటా పోటీగా నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా ప్రతి వీధిలో కూడా మనకి రమణ మహర్షి గారివో లేదా రాఘవేంద్ర స్వామి దేవాలయాల్లో కనిపించడం లేదు. మన సాయిబు గారి దేవాలయాలు మాత్రం అడుగడుగునా దర్శనమిస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా రాఘవేంద్ర స్వామి మీ మఠంలో చూసినా ఆయన విగ్రహం ప్రధానంగా పెట్టేసి ఆయన కాళ్ళ కింద మన దేవుళ్ళ యొక్క ఫోటోలు ఉంచడం అనేది జరగదు. అక్కడ మనకి మన హిందూ దేవుళ్ళే ఉంటారు, ఒక పక్కన రాఘవేంద్ర స్వామి ఉంటారన్నమాట. ఆయన్ని దేవుడిగా కాదు, ఆయన్ని ఆయన ఒక మఠాధిపతి, ఒక గొప్ప పీఠాధిపతి, ఒక వైష్ణవ మతానికి ఆయన ఆచార్యులుగా ఉన్నారు. ఆయన టైంలో ఆయనకి ఆ విష్ణు భగవానుడి యొక్క అనుగ్రహంతో లభించినటువంటి తపశ్శక్తితో ఆయన ఎంతోమందికి వ్యాధులు తగ్గించడము, ఇంకా ఎన్నో మహిమలు అనేవి చూపించారు. ఎప్పుడూ కూడా ఆ మహిమలు నేను చూపిస్తున్నానని చెప్పలేదు, అదంతా ఆ రాముడి యొక్క శక్తితోనే నేను చేశాను, ఇదంతా రాముడి యొక్క శక్తి అని చెప్పుకున్నారన్నమాట ఆయన. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వెళ్ళి రాఘవేంద్ర స్వామి వారికి నమస్కరిస్తే అది అక్కడ ఆయన సజీవంగా ఉన్నారు కాబట్టి ఆయన తమ తపశ్శక్తితో ఇప్పటికీ వాళ్ళకి సహాయం చేయవచ్చు, అది శాస్త్ర విరుద్ధం కాదు. ఇక రమణ మహర్షి గారి విషయానికి వస్తే ఆయన ఎప్పుడూ మహిమలు చూపించలేదు. ఆయన సమాధి మందిరాన్ని దర్శించుకున్న వాళ్ళ మహిమలు ఆయన మహిమలు ప్రదర్శిస్తున్నాడని కూడా చెప్పలేదు. ఆయనకి ఒక శ్రీ తిరువణామలైలో తప్ప ఇంకెక్కడ ఇటువంటి దేవాలయాలు కూడా లేవు. రమణ మహర్షి గారు చెప్పిన వేదాంతాన్ని విని ముగ్ధులైన వాళ్ళు ఇప్పటికీ అక్కడికి వెళ్ళేసి అక్కడ వేదాంత శ్రవణము ఇంకా మరియు ఆత్మ విచారణ అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా రమణ మహర్షి కాళ్ళ దగ్గర కానీ లేదా రాఘవేంద్ర స్వామి కాళ్ళ దగ్గర కానీ హిందూ దేవుళ్ళ యొక్క విగ్రహాలు పెట్టడం చూసారా? ఎక్కడైనా అన్నమాచార్య కీర్తనలు కాపీ కొట్టి అక్కడ వెంకటేశ్వర స్వామి పేరు తీసేసి రమణ మహర్షి పేరు కానీ లేదా రాఘవేంద్ర స్వామి పేరు కానీ పెట్టి పాటలు పాడడం మీరు గమనించారా? లేదు. ఇదంతా కొంతమంది సాయి సంస్థానికి చెందినటువంటి వాళ్ళు సాయిబాబాని ప్రచారం చేసి సాయిబాబాని అడ్డం పెట్టుకొని మనం బాగా డబ్బులు సంపాదిద్దాము, అమాయకులైన హిందువుల్ని తప్పుదారి పట్టించి మనం నాలుగు రాళ్ళు వెనకాల వేసుకుందాము అనే ఉద్దేశంతో హిందూ దేవుళ్ళ యొక్క పేర్లు పాటలని ఇంకా స్తోత్రాలని కాపీ కొట్టి సాయి కన్వయించి సాయిని హిందూ దేవుళ్ళకు పోటీగా తయారు చేశారు, హిందూ దేవుళ్ళతో కలిపేశారు. తర్వాత హిందూ దేవుళ్ళు ఆయన పాదాల కింద ఉంచి అవమానించారు. ఇంకా ఒక దగ్గర అయితే సాయిబాబా దేవాలయంలో సాయిబాబా యొక్క కాలు శివలింగం మీద పెట్టి విగ్రహాన్ని కూడా నిర్మించారు. ఇంకా సాయిబాబాని శివుడిలాగా, విష్ణువులాగా, ఇంకా దుర్గాదేవిలాగా, లక్ష్మీదేవిలాగా కూడా కొంతమంది పూజారులు ఇంకా సాయి భక్తులు అలంకారం చేసి పూజలు చేస్తూ ఉన్నారు. ఇలా ఒక స్వచ్ఛమైన మటన్ బిర్యానీ చేసుకొని తినేటువంటి ఒక ముస్లిం ఫకీరు బొమ్మలు తీసుకొచ్చేసి ఇలా ఒక హిందూ దేవాలయం స్టైల్లో హిందూ ఆగమ శాస్త్రాలని కాపీ కొట్టేసి సాయిబాబా మందిరాలను దేవాలయాలను నిర్మించేసి హిందూ సమాజాన్ని తప్పుదారి పట్టించేసి వాళ్ళని ఇలా భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఈ సాయి మతానికి మీరు దగ్గరుండి సమర్థన ఇంకా మీ యొక్క సంఘీభావం తెలిపి ఈ సాయి మతాన్ని ప్రోత్సహించడం అనేది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ ఇంతకు ముందులాగా ప్రజలందరూ కూడా వెర్రిబాగులు వాళ్ళలాగా లేరు. వాళ్ళు అంతోకంతో కొన్ని హిందూ గ్రంథాలు కొనుక్కొని వాళ్ళు పురాణాలు శాస్త్రాలు చదువుకుంటున్నారు. అలా చదువుకున్న వాళ్ళకి మీరు చెప్పినవన్నీ కూడా శాస్త్ర విరుద్ధము అన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ ఇన్ని శాస్త్రాలు చదువుకొని ఇంత వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఇంత జ్ఞానాన్ని సంపాదించిన మీరు బహిరంగంగా పబ్లిక్లోకి వచ్చేసి ఆల్రెడీ శంకరాచార్యులు
ఆంధ్రాకు వచ్చేసి సాయిబాబాకి హిందూ మతానికి సంబంధం లేదు అని చెప్పిన తర్వాత కూడా అంత గొప్ప ఆచార్యుని యొక్క మాటను కూడా ధిక్కరించేసి ఆయనకు పోటీగా చెలో షిరిడి అంటూ ప్రోగ్రాం పెట్టి షిరిడీకి వెళ్ళి మళ్ళీ మీరు టీవీ ఛానల్ మీడియా ముందుకు వచ్చేసి మన మీకు కూడా పూజ్యులు పూరి శంకరాచార్యులు స్వామీజీ అనమాట. మీరు మీ మిమ్మల్ని మేమందరం ఫాలో అయితే మీలాంటి వాళ్ళందరూ ఫాలో అవ్వాల్సిన వాళ్ళు శంకరాచార్యులు. అటువంటి శంకరాచార్యుల్ని మీరు ధిక్కరించి సాయిబాబా దేవుడే అంటూ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సమంజసం?